సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. గత కొన్ని నెలలుగా తెలుగు తమిళ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కబాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇది. అసలు ముందనుకున్న ప్రకారం అయితే సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాలి, కానీ కొన్ని క్యాలిక్యులేషన్స్ కుదరక, అంటే తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్స్ టైం, ఎన్నికల సమయంలో తన సినిమాని బయటికి తీసుకురావడం రజనీకి ఇష్టంలే, అందుకని జూన్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈలోపు సినిమాకి సంబంధించిన ప్రచారానికి తెరలేపుతూ కబాలి ఫస్ట్ లుక్ టీజర్ ని సినిమా ప్రియుల ముందుకు పట్టుకొచ్చారు. ఆ టీజర్ చూశాక రజనీని గాఢంగా అభిమానించే వాళ్లే కాదు, మామూలు ప్రేక్షకులు కూడా ఆనందంతో కేరింతలు కొట్టకుండా ఉండరు. ఎందుకంటే సింపుల్ గా అంత బాగుంది ఆ టీజర్. అసలు రజనీ తత్వమే సింపుల్సిటీ నుంచి స్టైల్ ని పుట్టించడం. ఈ అంశానికే కబాలి సినిమాలో చాలా పెద్ద పెట్టు వేశారు అనిపిస్తుంది. దర్శకుడు పార్ రంజిత్ కు రజనీ అవకాశం ఇవ్వటమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. రంజిత్ ఎక్స్పీరియన్స్ రెండు సినిమాలు మాత్రమే, అందుట్లో ఓ సినిమా సూపర్ హిట్, ఒకటి యావరేజ్. రజనీని పవర్ఫుల్ గా చూపెట్టే కెపాసిటీ కుర దర్శకుల్లో ఉందా అని చాలా మంది అనుమానపడ్డారు. పోతే ఆ అనుమానాలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే కొంతవరకు సమాధానం చెప్పాడు రంజిత్. ఇప్పుడు ఈ టీజర్ తో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రజనీని ఆయన పెర్ఫార్మెన్స్ ని మరింత ఎంజాయ్ చేసేలానే ఈ సినిమా ఉంటుంది అన్న నమ్మకాన్ని స్ట్రాంగ్ గా కలిగించేశాడు రంజిత్. రజనీని చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు, అలాంగ్ విత్ ఆయన నుంచి ఆయన అభిమానించే వాళ్ళు ఏం కోరుకుంటారో ఆ అంశాలు మిస్ కాకుండా. స్టైల్ బానే ఉన్నప్పటికీ రజనీని వయసు మళ్లిన వ్యక్తిలా చూడటానికి కొంత బాధ అనిపించింది, కానీ ఈ టీజర్ లో ఆయన రెచ్చిపోతున్న విధానాన్ని చూస్తే అదేం పెద్ద విషయం కాదు అన్న ఫీలింగ్ కలిగేసింది. అయినా నా పైత్యం కాకపోతే రజనీకి ఏజ్ తో సంబంధం ఏంటి, ఏజ్ ఏజ్ లెస్ అదే అనిపించింది టీజర్ లో ఆయన మ్యాజికల్ అప్పీరెన్స్ చూస్తుంటే. ఆ నవ్వు, ఆ స్టైలిష్ వాక్, ఆ యాటిట్యూడ్, డైలాగులు చెప్పే విధానం, ఒక్కటి కాదు ప్రతి విషయంలోనూ తన మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాటన్నింటినీ చూసుకుని రజనీడా ఆ పేరుకి ఆ మనిషికి రీప్లేస్మెంట్ లేదురా అని అనిపించింది. వాడుకునే వాళ్లలో విషయం ఎంత ఉన్నది అన్నదే మ్యాటర్, కానీ నాలో చావ అలానే ఉంది అని రజనీ ఈ కబాలి సినిమాతో మరోసారి చెప్పబోతున్నారు అనిపిస్తుంది. మొత్తంగా అయితే సినిమా టీజర్ ని చాలా బ్రహ్మాండంగా కట్ చేశారు. ముఖ్యంగా టీజర్ ఎండ్ లో తన పాత గెటప్ లో స్టైల్ గా తలగరేస్తూ హెయిర్ స్టైల్ సరి చేసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్లే షాట్ మాత్రం అరాచకం అంతే. తర్వాత టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. కబాలి క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్ ని సూపర్బ్ గా ఎలివేట్ చేస్తుంది ఆ ట్రాక్. కబాలి టీజర్ వరకు అయితే అభిమానులకి ఇవ్వాల్సిన కిక్ ఇచ్చేసింది. చూడాలి మరి పూర్తి సినిమాతో రజనీ ఏ రకంగా పిచ్చెక్కిస్తారో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.